వైసీపీకి నటుడు అలీ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరంగా ఉంటున్న అలీ తాజాగా రాజీనామా చేశారు. అలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డారు, కానీ వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించింది. గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్న అలీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా ముద్ర ఉంది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన అలీ జనసేనలో చేరుతారా లేదా సినిమాలకు సమయం కేటాయిస్తారా అన్న చర్చ నడుస్తోంది. వైసీపీకి నటుడు అలీ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరంగా ఉంటున్న అలీ తాజాగా రాజీనామా చేశారు. అలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డారు, కానీ వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించింది. గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్న అలీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా ముద్ర ఉంది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన అలీ జనసేనలో చేరుతారా లేదా సినిమాలకు సమయం కేటాయిస్తారా అన్న చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఎన్నికలకు సంబంధించి ఇంకా హాట్ టాపిక్, హాట్ వెయిట్ జరుగుతూనే ఉన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే సినీ నటుడు, సినీ హీరో అలీ కొద్దిసేపటి క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం పట్ల రాష్ట్రం కూడా ఒకసారి నిబ్బెరపోయిన పరిస్థితి అయింది. వైసీపీ కార్యకర్తలకు మాత్రం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ గత కొద్ది రోజులుగా కూడా వైసీపీ పార్టీకి అలీ కొంత దూరంగా వ్యవహారాలు నడుపుతా ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో 2.5 సంవత్సరాలు ముగిశాక అలీకి వైసీపీ పార్టీ తరఫున వైసీపీ పార్టీలో తీర్థం పుచ్చుకొని వైసీపీ పార్టీ తరఫున కొంత పోయినసారి 2019 ఎలక్షన్స్ కి కొంతమేరకు వైసీపీ పార్టీకి సపోర్ట్ గా తిరిగినా కానీ 2019 గుంటూరు తరపు నుంచి, గుంటూరు 1 తరపు నుంచి టికెట్ ఆశించారు. అలాగే 2024 కూడా ఆ గుంటూరు 1 నుంచి టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలీ అడుగు పెట్టి ఒక వెలుగు వెలుగుతా ఉన్న నేపథ్యంలో కూడా అలీకి కొంత భంగపాటు కలిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా అలీకి టికెట్ ఇవ్వని పరిస్థితి. అయితే నెల్లూరు నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ ఖచ్చితంగా 2019 కానీ 2024 కానీ ఎన్నికల బరిలో అలీ దిగుతాడు అనుకున్న పరిస్థితి నేపథ్యంలో అలీకి ఎక్కడ టికెట్ కూడా ఇవ్వని నేపథ్యం. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి, అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వెలిగే వ్యక్తి అలీ, అలాగే వైసీపీ పార్టీకి కొంతమేర సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా అలీ. అయితే ఈ నేపథ్యంలోనే లాస్ట్ ప్రభుత్వం 2019 ఎందుకైన వైసీపీ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల తర్వాత, దాదాపు 2021-2022 మధ్యలో అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ పార్టీకి సంబంధించి మీడియా, అంటే రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి సలహాదారుగా నియమించింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా దాదాపు 2 సంవత్సరాలు అలీ ఆ పోస్ట్ లో ఉన్నప్పటికీ కూడా లాస్ట్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున, జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అలీని పెద్ద ఎత్తున విమర్శించిన వైను. అయితే అలీని విమర్శించిన నేపథ్యంలో జన సైనికులు కానీ అలాగే చిరంజీవి పార్టీకి సంబంధించి కానీ పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు కానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ అలీ మనసులో ఏముందో తెలియదు, కానీ మొత్తానికి 2024 ఎన్నికలకైతే అలీ పూర్తి స్థాయిలో కూడా వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నాడు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉండి కూడా ఏనాడు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి సమావేశాలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అలీ ఏనాడు జోక్యం చేసుకో వైసీపీ ప్రభుత్వానికి కానీ ఆయన పోస్ట్ కానీ దూరంగా ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు గత 5-6 నెలల నుంచి కూడా మనం గమనిస్తున్నాం. నేడైతే వైసీపీ పార్టీకి
పూర్తి స్థాయిలో గుడ్బై చెప్పాడు. అయితే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఆలీ అడుగులు ఎటువైపు అనేది తెలియని పరిస్థితి. అయితే మొదటగా డి రామానాయుడు శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టిన ఆలీ, తర్వాత కొంతమేర జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించిన తర్వాత వైసీపీలోకి అడుగు పెట్టిన పరిస్థితి. అయితే మరలా ఆయన మొదట ఏదైతే వైసీపీ పార్టీ తరఫున కాకుండా టీడీపీ పార్టీ తరఫున తీర్థం పుచ్చుకొని టీడీపీలో కొంతమేర ఎలిగారు. మరలా కూడా పవన్ కళ్యాణ్ తో పాటు అడుగులేస్తారా, జనసేన పార్టీలోకి వెళ్తారా, లేకపోతే టీడీపీ పార్టీలోకి మళ్ళీ అడుగు పెట్టే పరిస్థితి ఉందా అనేది అయితే ఆగమేశపరితంగా ఉంది. ఏదేమైనా ఆలీ డైరెక్ట్ రాజకీయాలకి ప్రత్యక్ష రాజకీయాలు చేయాలన్న ఆయన కోరిక అయితే నిరాశగానే మిగిలింది. అయితే 2029 సంబంధించి కూడా ఎన్నికలలో ఆలీ మరలా పోటీ బరిలోకి దిగుతాడన్న ఆశలు అయితే ఆలీకి ఉన్నట్టుగా కనపడతా ఉన్నాయి. నాగేశ్వరరావు, అయితే వైసీపీ టికెట్ నిరాకరించినప్పుడే కూటమిలో టికెట్ కోసం ప్రయత్నాలు ఏం చేయలేదా, పవన్ కళ్యాణ్ ని కలవలేదా? లేదు వైశాలి, ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి ఆలీకి గుంటూరు వన్ నుంచి కానీ నెల్లూరు టౌన్ నుంచి కానీ ఆలీ టికెట్ ఆశించారు. గుంటూరు వన్ కానీ నెల్లూరు కానీ టికెట్ నిరాశ ఎదురైంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి టికెట్ అయితే కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కూటమి వైపు అయితే ఆలీ చూడలేదు కానీ ఏదైతే వైసీపీ శ్రేణులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ శ్రేణులకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆలీ ఎందుకని పవన్ కళ్యాణ్ వెంట లేడు, ఎన్డీఏ కూటమి ఆలీ ఎందుకు లేడు అనేది పెద్ద ఎత్తున జన సైనికులు కానీ చిరంజీవి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ ట్రోల్ చేసే నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి దూరంగా ఉంటూ కార్యక్రమాలు నడిపిన నేపథ్యం. అయితే భవిష్యత్ కార్యాచరణ ఎలాగుంటది అనేది అయితే ఆయన సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు అయితే ఆలీ ప్రస్తుతానికి వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నది కూడా కొంతమేర పవన్ కళ్యాణ్ కోసమేనని, త్వరలో ఎన్డీఏ కూటమికి అయితే ఆలీ దగ్గర అయ్యే పరిస్థితి ఉందని కూడా ఆయన సన్నిహిత వర్గాల నుంచి అయితే తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.